పానీపూరి తిందామా? నీకు తుంది చాలదా? పద. నాకు పానీపూరి అంటే ఇష్టం. ప్లీజ్ చెరీ తిందాం. ఏం చేస్తాం, నువ్వు గెలిచావుగా ఈరోజు, పద. ఓ ప్లేట్ పానీపూరి. ఆంటీ మీకు మమ్మీ ఉన్నారా? ఏ పోనీ డాడీ. ఏంటి రాణి ప్రాబ్లం? ఆంటీ మనకి ఏం కావాలన్నా మమ్మీ డాడీ ఇస్తారు కదా, మరి మమ్మీ డాడీ లేని వాళ్ళకి ఎవరిస్తారు? వాళ్ళ కోసమే ఫన్ కలర్ చేస్తున్నాం. ప్లీజ్ ఆంటీ మీరు హెల్ప్ చేయరా? సో స్వీట్ ఆఫ్ యూ కిడ్స్. మీ పేరేంటి? డాలీ. ఇలాగే మంచి పనులు చేస్తుంటే ఇటువంటి గిఫ్ట్స్ ఇంకా బోల్డ్ అని వస్తాయి. ఏ ఎప్పుడు మంచి పనులు చేస్తున్నారు. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారండి. వీడు వాడే. సార్ వచ్చారా? సార్ నేనే సార్ ఫోన్ చేసింది. ఏంటి సార్? నా పేరు ముద్దుకృష్ణ సార్. ఈ ముద్దు మీకు కాదు, నీలో ఉన్న చైతన్యానికి, నీలో ఉన్న హారిస్టికి దండం పెడతాను. మీకు దండం పెడతాను, వెళ్ళి వండి అరెస్ట్ చేయండి సార్. పింకీ. గుడ్ నేమ్. అదే సార్. నీ పేరేంటి? కార్తీక్. నీ పేరు? వంశీ. ఈ చిన్న పిల్లలకు చాక్లెట్లు పెట్టింది నువ్వేనా? నేనే. యు ఆర్ అండర్ అరెస్ట్. గుర్తులేదా? ఓహో, ఏంటి చాక్లెట్లు మత్తు మంది పెట్టి చిన్నపిల్లలు దుబాయ్ గమేస్తా అని చెప్పాడా? ఎస్, బాధ్యత గల పౌరుడు కాబట్టి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా నిన్ను నా చేతుల్లో పెట్టాడు. అలాగే మీ చెవుల పువ్వు కూడా పెట్టాడు. ఏం లేదు సార్, మా బాబాయ్ అండి. నేను నీకు బాబాయ్ అంటా? నా బాబాయ్ కదా. ఇవాళ పొద్దున్న మాటల్లో అన్ని డిపార్ట్మెంట్ లో కల పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈజీగా ఫూల్ చేస్తాను. టిఫిన్ చేస్తాను. ఏంటి బాబాయ్ నువ్వు కూడా? డిపార్ట్మెంట్ సంగతి నాకు తెలియదు కానీ మన ఏరియా ఎస్ఐ ముద్దుకృష్ణ మాత్రం కళ్ళ కూడా ఎదవం చేయలేమని అన్నానండి. చేస్తావా? నువ్వు నిజంగా గ్రేట్ బాబా. ఇదిగో 10 రూపాయలు, నువ్వే గెలిచావు. సార్ ఉంటాను సార్. ఓకే ఓకే. ఎంత కదా రూపాయలు? ఏంట్రా నాయనా సార్, అసలు ఇప్పుడేం జరిగిందంటే ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ 10 రూపీస్ కోసం ముద్దుకృష్ణ ఎదవం. కానిస్టేబుల్ మీకు ఆట కావాలా పాట కావాలా? నేను పాడతాను, వీడితో మీరు ఆడుకోండి. జింగన జింగన కట్టోలి జింగన బోల్తారా బోలి.